అభివృద్ధి అలాగే సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా వందలాది వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాము. నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కుటుంబానికి అర్హత మేరకు లక్షలాది రూపాయలు ఆ కుటుంబాలకు చేరుతున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాము. అంతేకాకుండా కేవలం సంక్షేమానికే నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తున్న ప్రతిపక్షాలకు మేము ఇచ్చే మాట ఏంటంటే ఇదే మేము చూపిస్తున్నాం. చూడండి, ప్రతి గ్రామంలో సచివాలయాలు కానీ నాడు నేడు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్లు కానీ ఎంత అభివృద్ధికి వచ్చాయనేది, అలాగే రైతు భరోసా కేంద్రాలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటికన్నిటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారే అవకాశం ఉంది. కోట్లాది రూపాయలు ఒక్క ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 125 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారంటే, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు వీటి మీద మనం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అటుగా అతలాకుతలమైపోయిన ఈ సందర్భంలో ఈ ప్రభుత్వము సంక్షేమ పథకాలకి అలాగే అభివృద్ధి కార్యక్రమాలకి కోట్లాది రూపాయలు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్న విషయాన్ని కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. జగనన్నకు మద్దతు ఇవ్వాలి, ఈయనకి ఎంత శక్తి మనం తిరిగి ఇవ్వగలుగుతామో ఆయన అంత తిరిగి మనీ కూడా ప్రజా సంక్షేమం కోసం ఆయన పాటుపడి ప్రతి వర్గాన్ని కూడా ఆదుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి చూసాం, ఆటో కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎన్ని సంక్షేమ పథకాలు మనము సంక్షేమ క్యాలెండర్ ద్వారా ఏదో పండగ వస్తున్నట్టుగా ఈ నెలలో ఈ వారంలో ఈ సంక్షేమం ఉంది అని ఆయన వందలాది కోట్లు ప్రకటిస్తున్న సందర్భాన్ని మీరందరూ కూడా గమనించి ఉంటారు. ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడాన్ని, నాయకుడికి తేడాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలని, ఈ అభివృద్ధి పథంలో మీరందరూ భాగం పంచుకోవాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్.